హలో మై డియర్ స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ సో ఇందాకే నేను మీకు ఒక వీడియో రిలీజ్ చేశాను రిలీజ్ చేశాను కదండి అదేంటి మనకి ట్రస్ట్ కోసం ఏంటి అండ్ ఇంకోటి ఏంటంటే అది ప్రెజర్ కోసం ఈ రెండింటికి డిఫరెన్స్ మనకు తెలుసుకున్నాం కదా ట్రస్ట్ అంటే అది అన్నిటికీ ఒకేలా ఉంటుంది కానీ ప్రెజర్ అనేది ఏమవుతుందంటే మనకి అవుతూ ఉంటుంది ప్రెజర్ దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పుకున్నాం ఏరియా మీద అలానే ఫోర్స్ మీద మనకి డిపెండ్ అవుతుందని చెప్పుకున్నాం వాటికి వీటికి ఎస్సైన్మెంట్స్ కూడా చెప్పుకున్నాం కదా సో నెక్స్ట్ మనకి ఏంటి అంటే బయోన్సీ బయోన్సీ అంటే ఏంటి అంటే తేలడం అని చూశానండి తెలుగులో సో ఇంకా ఏమైనా పర్టికులర్ మీనింగ్ ఉంటే కమెంట్ బాక్స్లో మీరు కూడా చెప్పవచ్చు సో నెక్స్ట్ ఏంటంటే బయోన్సీ బయాన్సీ గురించి చూసేసరికి ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది కదండి నార్మల్గా ఒక సర్ఫేస్ మీద మామూలుగా మన సర్ఫేస్ మీద ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది ఈ ఆబ్జెక్ట్కి ఫోర్స్ ఎలా పనిచేస్తుంది మనకి ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది కదండి ఈ కింద ఇక్కడ ఈ ఐ మీన్ ఇక్కడ కింద మనం వస్తువు పెట్టాము ఒక ఆబ్జెక్ట్ పెట్టామంటే ఏ డైరెక్షన్లో మనకు పనిచేస్తుంది ఇలా పైన కదండి మనకి దాని మీద ఫోర్స్ అనేది పనిచేస్తుంది సో ఇదే ఆబ్జెక్ట్ని మనం నీటి మీద పెట్టేటప్పుడు మనం నీటి మీద పెట్టేటప్పుడు మనకు ఎలా ఉంటుంది అదే మనం వాటర్ పైన పెట్టేటప్పుడు కూడా మనకి ఇలానే ఫోర్స్ పనిచేస్తుందా లేదంటే ఇంకేమైనా ఎక్స్ట్రా ఫోర్స్ అనేది మనకి పనిచేస్తుందా అనేది మనం తెలుసుకోవాలి సో ఇప్పుడు మనకి నీటిలో పెట్టామనుకోండి మనకు నార్మల్గా నార్మల్గా మన పైన పెట్టేటప్పుడు ఏంటంటే మనకి పైనుండి మాత్రమే ఫోర్స్ పనిచేస్తుంది ఎందుకంటే కిందకి మనం బాక్స్ని పెడుతున్నాం కాబట్టి పైనుండి మనకి ఫోర్స్ అనేది పనిచేస్తుంది కానీ నీటిలో పెట్టేటప్పుడు ఏంటంటే కిందలు వెళ్ళి కూడా ఆబ్జెక్ట్ మీద ఒక ఫోర్స్ అనేది పనిచేస్తుంది అనమాట అంటే అప్వర్డ్లోనే కాదు ఇలా డౌన్వర్డ్ నుంచి కూడా మనకు ఒక ఫోర్స్ అనేది పనిచేస్తుందండి సో అలా చేస్తుంది ఇప్పుడు దీని గురించి కొద్దిగా మనం ఇంకా ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుంటే ఎలా ఉంటుంది అంటే సపోజ్ ఇక్కడ ఒక బీకర్ తీసుకున్న బీకర్లోనే వాటర్ని అనుకోండి ఒక బీకర్ని తీసుకుని మనం ఏం చేసాం వాటర్ని వేసాం వేసేటప్పుడు మనకి ఏమవుతుంది ఆ వాటర్ అనేది మనకి ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే ఈ బేస్ మీద మనకి ప్రెజర్ని కొంత చూపిస్తుంది అలానే ఈ బీకర్కి వాల్స్ ఉంటాయి కదండి వాటి మీద కూడా కొంతది ప్రెజర్ అనేది చూపిస్తుంది ఇది మన అందరికీ తెలిసిన విషయమే ప్రెజర్ అనేది ఇప్పుడు ఒక వాటర్ ఒక బీకర్లో మనం వాటర్ వేసేటప్పుడు అది ఆ బీకర్ యొక్క బేస్ మీద కూడా దాని యొక్క ప్రెజర్ అంతా చూపిస్తుంది అలానే దాని యొక్క వాల్స్ మీద కూడా ప్రెజర్ అనేది మనకి చూపిస్తుంది సపోజ్ ఒక్కసారిగా మనం దానికి హోల్ పెట్టామనుకోండి ఏమవుతుంది హోల్ పెట్టేటప్పుడు వాటర్ అంతా ఒక్కసారిగా బయటకు వస్తుంది కదా ప్రెజర్ అయ్యి ఒక్కసారి ఏమవుతుందండి ఎందుకంటే అది ఆల్రెడీ ప్రెజర్ చూపిస్తుంది ఆ ప్రెజర్ అంతా ఎక్కువయ్యి మనం హోల్ పెట్టేటప్పుడు ఏమవుతుంది ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇది మన అందరికీ తెలిసిందే అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది వాటర్ అంటే అది ఒక ఫ్లూయిడ్ కదండి ఫ్లూయిడ్కి కొంత ఏముంటుందంటే సమ్ ప్రెజర్ కొంత ప్రెజర్ అనేది ఉంటుందన్నమాట లిక్విడ్స్కి మనకి కొంత ఫ్లూయిడ్స్కి మనకి ఏముంటుందండి కొంత లోపల ప్రెజర్ అనేది చూపిస్తుంది సపోజ్ దీనికోసం ఒక ఎక్స్పెరిమెంట్ ఉందండి సపోజ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనం బీకర్లో వాటర్ వేసాం కదండి బీకర్లో మనం ఏం వేసాం వాటర్ వేశాం ఇప్పుడు అలానే ఆ వాటర్లో మనం ఏం చేసామంటే బెలూన్ పెట్టామనుకోండి ఏదో ఒక బెలూన్ని మనం పెట్టాం వాటర్ పైన ఇలా బెలూన్ పెట్టేటప్పుడు మనకు అది ఏమవుతుంది పైన తేలుతూ కనిపిస్తుంది కదా జస్ట్ మీరు ఒకసారి ఇమేజిన్ చేసుకోండి వాటర్లో కనుక మనం బెలూన్ పెడితే మనకి ఏమవుతుంది అది లోపలికి వెళ్లకుండా పైన తేలుతూ ఉంటుంది కదా అది మన అందరికీ తెలిసిందే లేదంటే ఒకసారి మీరు చూడండి అలా కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ వాటర్ లోపలికి బెలూన్ వెళ్ళాలని చెప్పి మనం మన యొక్క టూ హ్యాండ్స్తో బెలూన్ గట్టిగా పట్టుకొని మనం లోపలికి పెట్టాం మనం ఏం చేస్తున్నామో చూడండి ఫస్ట్ అయితే నార్మల్గా మనం బెలూన్ అందులో పెట్టేటప్పుడు అది జస్ట్ పైకి తేలుతూ ఉంటుంది అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేసామంటే మన రెండు చేతులతో మనం దాని మీద ఫోర్స్ అప్లై చేసి దాన్ని నీటి లోపలికి అలా మనం ఇన్వెస్ట్ చేసామంటే ముంచేసాం మనం దాన్ని ముంచేటప్పుడు ఏమవుతుంది ముంచేసి ఒక్కసారిగా మీ హ్యాండ్స్ని విడిచిపెట్టండి అది లోపలికే ఉంటుందా పైకి వస్తుందా మళ్ళీ మీరు జస్ట్ ఇమేజిన్ చేసుకోండి మీ రెండు హ్యాండ్స్తో మీరు ఒకసారి ఆ బెలూన్ లోపలికి చాలా ఫోర్స్తో కింద వరకు తెచ్చారు తెచ్చి ఒక్కసారి మీ హ్యాండ్స్ని తీసేశారు తీసినప్పుడు ఆ బెలూన్ అక్కడే ఉంటుందా పైకి వచ్చేస్తుందా పైకి వచ్చేస్తున్న తేలుకొని ఇలా ఎందుకు అవుతుంది అసలు దీనికి రీజన్ ఏంటి అంటే దాని గురించి చూడండి ఇక్కడ మనకి వాటర్ అనేది మనకి ఏం చేస్తుంది లిక్విడ్స్లో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఇందాక డౌన్ వన్ నుంచి కూడా పైకి మనకి ఒక ఫోర్స్ అనేది పనిచేస్తుంది అని తెలుసుకున్నాం కదా అలా నీటిలో నీటిలో మనకి ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టేటప్పుడు కిందలైళ్ళు కూడా పైకి ఒక ఫోర్స్ అనేది పనిచేస్తుంది ఆ ఫోర్స్ పనిచేయడం వల్లే మీరు చేతితో గట్టిగా బెలూన్ లోపల పెట్టి చేతులు తీసేసాక ఆ బెలూన్ని నెట్టేసే ఫోర్స్ వస్తుంది అనమాట అంటే బెలూన్ ఇంకా పైకి తోసేసే ఫోర్స్ ఉంటుంది ఆ ఫోర్స్ వల్లనే ఆ బెలూన్ అనమాట పైకి వస్తుంది అది అనేది తెలుసుకోండి లిక్విడ్స్లో ఫ్లూయిడ్స్లో మనకి ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పెట్టేసినా మనకి ఏమవుతుందంటే ఆ కిందలెళ్ళు కూడా మనకి పైకి ఫోర్స్ పనిచేయడం వల్ల ఆ ఆబ్జెక్ట్ అనేది పైకి తేలుకుంటూ వచ్చేస్తుంది అదే అండి ఇక్కడ చేసిన ఎక్స్పెరిమెంట్ అంటే మనకి పైలెళ్ళి మనం హ్యాండ్స్తో మనం ఫోర్స్ని అప్లై చేసినా కిందలెళ్ళి ఆ వాటర్ కూడా మనకి పైకి ఫోర్స్ అప్లై చేయడం వల్ల బెలూన్ ఏమవుతుందంటే పైకి తేలుతూ వస్తుంది ఇలా పైకి తేలుతూ రాడండి దీన్ని ఏమంటారు అంటే బయోన్సీ అంటారు అంటే బయోన్సీ అంటే మనకి ఏంటంటే లిక్విడ్లో ఒక రకమైన ఫోర్స్ అనేది ఉంటుంది లిక్విడ్స్లో లో మనకు ఒక రకమైన ఫోర్స్ అనేది ఉంటుంది ఆ ఫోర్స్ ఏం చేస్తుందని మనకి ఎప్పుడూ అప్వర్డ్ డైరెక్షన్లోని ఆ ఆబ్జెక్ట్ని పైకి పంపించడానికి చూస్తుంది అలా అంటే లిక్విడ్స్లోని పైకి మనకి ఫోర్స్ పనిచేస్తుంది కదా దాన్ని ఏమంటామంటే మనం బయోన్సి అని అంటారు అసలు బయోన్సి అంటే ఏంటండి ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పాను కదా లిక్విడ్స్లో ఏ డైరెక్షన్లోనే మనకి ఫోర్స్ అనేది పనిచేస్తుంది ఇప్పుడు లిక్విడ్లో మనం బా బెలూన్ వేసేటప్పుడు ఆ బెలూన్పై మనకు అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది పనిచేస్తుంది కదా ఆ అప్వర్డ్ డైరెక్షన్ ఏమంటారంటే బయోన్ ఫోర్స్ అని అంటారు అప్వర్డ్నే ఏమంటారంటే బయోన్ ఫోర్స్ ఆర్ అప్ త్రస్ట్ అని అంటారు అర్థమైందండి చెప్పేది బయోన్సీ అంటే ఏంటంటే అక్కడ ఒక ఆబ్జెక్ట్ మీద నీటిలో పెట్టేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ మీద అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది పనిచేస్తుంది ఆ అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేసే ఫోర్స్ని ఏమంటారంటే బయోన్ ఫోర్స్ అని అంటారు బయోన్ ఫోర్స్కి ఇంకొక నేమ్ ఏంటంటే అప్ థ్రస్ట్ ఓకేనా అండి దానికి అప్ థ్రస్ట్ సో ఈ బయోన్ ఫోర్స్ కోసం ఒక ఎక్స్పెరిమెంట్ ఉందండి ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఇందాకట్లాగానే బీకర్లో ఒక వాటర్ వేసి మనం తీసుకున్నాం బీకర్లో ఏం చేసామమ్మా వాటర్ వేసాము వాటర్ వేసి దాన్ని ఒక పక్కన పెట్టాం ఇప్పుడు ఏం చేసాము ఒక మెటల్ బ్లాక్ ఒక మెటల్ బ్లాక్ని తీసుకోండి ఒక ఏం తీసుకున్నామమ్మా ఒక మెటల్ బ్లాక్ని తీసుకున్నాం మెటల్ బ్లాక్ని ఏమవుతుంది అంటే మనకి ఆ మెటల్ బ్లాక్కి ఒక స్ప్రింగ్ని పెట్టండి ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ అనేది మన తెలుసు సైన్స్ స్టూడెంట్స్కి ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ అనేది ఇలా ఉంటుంది స్ప్రింగ్ బ్యాలెన్స్ని ఈ మెటల్ బ్లాక్ ని మెటల్ బ్లాక్కి అటాచ్ చేసి ఉంచండి అలా అటాచ్ చేసి ఉంచడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ స్ప్రింగ్ అనమాట ఆ మెటల్ బ్లాక్ ఎంత వెయిట్ ఉన్నదని మనకి అది రీడింగ్స్లో చూపిస్తుంది ఇక్కడ మనకి రీడింగ్స్లో చూపిస్తుంది అనమాట ఏం తీసుకున్నామని మనం ఒక బీకర్లో వాటర్ తీసుకున్నాము వాటర్ తీసుకొని అలానే ఒక సైడ్కి ఏం తీసుకున్నాం మెటల్ బ్లాక్ తీసుకున్నాం మెటల్ బ్లాక్తో పాటు మనం ఏం చేసాం దానికి ఒక స్ప్రింగ్ని అటాచ్ చేసాం స్ప్రింగ్ బ్యాలెన్స్ని అటాచ్ చేసాం స్ప్రింగ్ని ఎప్పుడైతే అటాచ్ చేసామో అది మనకి ఏమిస్తుందంటే అక్కడ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ని రీడింగ్స్ రూపులో మనకు చూపిస్తుంది అనమాట సపోజ్ ఇక్కడ వరకు వస్తే కొంత రీడింగ్ అని ఇక్కడ వరకు వస్తే కొంత రీడింగ్ అని అంటే దాని యొక్క ఆ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ని మనకు చూపిస్తుంది ఇప్పుడు దీని గురించి ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే సపోజ్ మనం ఫస్ట్ ఆ మెటల్ బ్లాక్కి ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ అటాచ్ చేశాం చేసాం కదా అది ఫస్ట్ కేసులో మనం ఏంటంటే ఎయిర్లో పెట్టుకోండి నార్మల్గా ఎయిర్లో పెట్టేటప్పుడు దాని వెయిట్ ఎంత చూపించింది అంటే సంథింగ్ రీడింగ్ ఎంతో చూపించింది ఆ రీడింగ్ సపోజ్ వన్ ఎయిటీ గ్రామ్స్ అని అనుకోండి ఇది ఫస్ట్ కేసు ఫస్ట్ కేసులో ఎక్కడ పెట్టామో మనం ఎయిర్లో పెట్టాము ఎయిర్లో పెట్టేటప్పుడు దాని యొక్క వెయిట్ ఎంత ఉందని చూపించింది అంటే మనకి వన్ ఎయిటీ గ్రామ్స్ అని స్ప్రింగ్లో చూపించింది అలా కాకుండా నెక్స్ట్ టైం ఏం చేశారంటే ఒక కొద్దిగా వాటర్లో జస్ట్ లైట్గా మనకి ఇమర్స్ అయ్యేలా లైట్గా మనకి మునిగేలా చూసాం దాన్ని లైట్గా మునిగేలా పెట్టేటప్పుడు అప్పుడు దాని రీడింగ్ ఎంత చూపించిందంటే మనకు కొద్దిగా తక్కువ చూపించింది అనమాట ఎయిర్లో కన్నా సెకండ్ కేసులో తక్కువ చూపించింది అదెంత వన్ సెవెంటీ గ్రామ్స్ ఇది సెకండ్ కేస్ థర్డ్ కేస్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇంకొద్దిగా ఎక్కువగా ముంచండి సెకండ్ కేసులో కొద్దిగా లైట్గా ముంచాము సే థర్డ్ కేసులో ఇంకొద్దిగా ఎక్కువగా ముంచండి అప్పుడు దాని వెయిట్ ఎంత చూపించింది అంటే మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఇప్పుడు ఇంకా తగ్గింది ఫైనల్గా ఫోర్త్ కేసులో ఏం చేస్తున్నామంటే ఇంకా మొత్తం మనం దాన్ని ముంచేస్తాం మొత్తం ముంచేటప్పుడు దాని రీడింగ్ ఎంత చూపించిందంటే మనకి వన్ ఫార్టీ గ్రామ్స్ దీన్ని బట్టి మీకు నేను ఇచ్చే కన్క్లూజన్ అంటే ఇక్కడ మనం ఏం చేసాం ఫస్ట్ మనం ఎయిడ్లో పెడితే కొంత వెయిట్ వచ్చింది కొంతగా మనము లైట్గా మనం దాన్ని ముంచినప్పుడు కొంత వెయిట్ వచ్చింది ఇంకొద్ది ముంచినప్పుడు ఇంకొద్ది వెయిట్ తగ్గింది ఫుల్గా దాన్ని మా బ్లాక్ మొత్తం మెటల్ బ్లాక్ మొత్తం ముంచినప్పుడు ఇంకా వెయిట్ తగ్గింది ఇలా ఎందుకు తగ్గుతుంది అంటే దీనికి రీజన్ ఏంటంటే మనకి లిక్విడ్స్లో ఫ్లూయిడ్స్లో మనం అనుకున్నాం కదా మనకి అప్వర్డ్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ పనిచేస్తుందని ఆ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ని చూస్తుందనమాట అంటే ఇప్పుడు మనకి ఎక్కువ వాల్యూమ్ ఇప్పుడు మనకి ఎక్కువగా ముంచామనుకోండి దాని వాల్యూమ్ ఎక్కువనే కదా అర్థం ఇప్పుడు జస్ట్ లైట్గా ముంచినప్పుడు దాని వాల్యూమ్ దాని వాల్యూమ్ కొద్ది తక్కువగా ఉంటుంది ఎక్కువగా ముంచినప్పుడు వాల్యూమ్ ఎంత ఎక్కువగానే కదండి అక్కడ వాల్యూమ్ అనేది లోపల ఉంటుందంటే మనకి లోపల ముంచేటప్పుడు జస్ట్ ఇక్కడ లైట్గా ముంచినప్పుడు ఉంచిన వాల్యూమ్ కన్నా లోపల బాగా ముంచినప్పుడు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కదండీ వాల్యూమ్ అంటే అది ఆక్యుపై చేసిన ప్లేస్ అనమాట సో మనకి ఇది ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది వాల్యూమ్ ఎక్కువ ఉండేటప్పుడు మనకి ఏమవుతుందంటే దాని యొక్క వెయిట్ అనమాట ఇంకా తగ్గుతుంటుంది అంటే ఇక్కడ మీకు ఎక్స్పెరిమెంట్ బట్టి ఏమర్థమైంది కొద్దిగా వాల్యూమ్ ఉన్నప్పుడు చూడండి ఇక్కడ వాల్యూమ్ అనేది జస్ట్ లైట్గా ముంచామంటే తక్కువ స్పేస్ను ఆక్యుపై చేసింది అలా కాకుండా ఇక్కడ ఇంకా ఎక్కువ ముంచాం అంటే ఇంకా ఎక్కువ స్పేస్ను ఆక్యుపై చేసింది ఇక్కడ ఇంకా ఎక్కువ స్పేస్ను ఆక్యుపై చేసింది కదా అంటే ఇలా ఎక్కువ స్పేస్ను ఆక్యుపై చేయడాన్ని దాని యొక్క వాల్యూమ్ అంటారనమాట సో ఇక్కడ మనకి వాల్యూమ్ కొద్ది తక్కువ ఉంది తక్కువ ఉన్నప్పుడు ఇంకొద్ది తగ్గింది వాల్యూమ్ ఇంకా ఎక్కువైనప్పుడు ఇంకా కొద్ది దాని వెయిట్ అనేది తగ్గింది ఇంకా దాని వాల్యూమ్ ఎక్కువైనప్పుడు ఇంకా వాల్యూమ్ ఏమైందమ్మా మనకి ఇంకా ఇంకా తగ్గిపోతుంది అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ రాశాను నేను చూడండి వెన్ మోర్ అండ్ మోర్ వాల్యూమ్ ఆఫ్ దస్ ఆబ్జెక్ట్ అంటే ఎక్కువ వాల్యూమ్ తీసుకున్నాం అనొక ఆబ్జెక్ట్కి ఎక్కువ వాల్యూమ్ అనేది ఉంది అనుకు ఎక్కువ వాల్యూమ్ను మనం ముంచేటప్పుడు ఏమవుతుందంటే దాని వెయిట్ అనేది కంటిన్యూస్గా ఏమవుతుందమ్మో డిక్రీజ్ అవుతుంది అంతే కదండి ఫస్ట్ టైం వాల్యూమ్ కొద్దిగా తక్కువ ఉంది తర్వాత ఇంకా వాల్యూమ్ ఎక్కువ ఉంది ఇంకా ఎక్కువ వాల్యూమ్ అనేది ముంచేటప్పుడు అంటే ఎక్కువగా ముంచేటప్పుడు మనకి దాని వెయిట్ అనేది ఏమైపోతుంది తగ్గిపోతుంది అదే ఫస్ట్ పాయింట్ అనమాట అంటే వాల్యూమ్ ఎక్కువగా ఉంది అంటే అక్కడ ఏంటి అది ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేసేటప్పుడు బయోన్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది అంటే దాని యొక్క వెయిట్ని తగ్గిస్తుంది అదండి ఇక్కడ సో మనకి ఇక్కడ వెయిట్ అనేది మనకి తగ్గడానికి కారణం ఏంటి మనకి ఈ బయోన్ ఫోర్స్ వల్ల బయోన్ ఫోర్స్ అంటే ఏంటమ్మా అది మనకి అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ మనకి నీటిలో ఉండేటప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ ఇస్తుంది కదా అదే బయోన్ ఫోర్స్ కదా ఆ ఫోర్స్ వల్లనే మనకి వెయిట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుందని తెలుసుకోండి మనకి వాటర్లో ఏదైనా మనం ఉంచేటప్పుడు మనకి దాని యొక్క వెయిట్ బాగా తగ్గిపోతుంది వెయిట్ తగ్గిపోవడానికి రీజన్ ఏంటంటే అక్కడ బయోన్ ఫోర్స్ అనేది ఉండడం వల్ల అంటే ఎంత వాల్యూ వాల్యూమ్ డిపెండ్ అవుతుందండి మెయిన్లీ మనకి బయో అండ్ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంటే వాల్యూమ్ మీద తక్కువ వాల్యూమ్ ఉన్నది అనుకోండి అప్పుడు కొద్దిగా తగ్గుతుంది ఇంకా ఎక్కువ వాల్యూమ్ వరకు అనుకోండి ఇంకా దాని వెయిట్ అనేది ఎక్కువగా తగ్గిపోతుంది అనేది ఇక్కడ ఇచ్చే కన్క్లూజన్ సో ఇదేనండి ఇక్కడ ఇచ్చిన కన్క్లూజన్ ఏంటి అంటే మెటల్ బ్లాక్కి ఎక్కువ వాల్యూమ్ ఉండేటప్పుడు మనం దాన్ని ముంచేటప్పుడు ఏమవుతుందంటే బయోండ్ ఫోర్స్ అనేది దాని మీద ఎక్కువగా అప్లై జరుగుతుంది అనమాట అర్థమైందండి తక్కువగా ముంచేటప్పుడు తక్కువ కొద్ది వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఎక్కువ ముంచేటప్పుడు దాని వెయిట్ అనేది అంటే బయోండ్ ఫోర్స్ దాని మీద ఇంకా ఎక్కువగా పనిచేసి దాని వెయిట్ని ఇంకా తగ్గిస్తుంది ఇదండి ఇచ్చాను కన్క్లూజన్ ఇంకోసారి గుర్తుంచుకోండి కన్క్లూజన్ ఏంటంటే ఇప్పుడు మెటల్ బ్లాక్ కానీ ఏదైనా కానివ్వండి ఎక్కువ వాల్యూమ్ ఉండేలా మనం అంటే ఎక్కువగా మనకు ముంచామనుకోండి అప్పుడు మనకు అక్కడ బయోండ్ ఫోర్స్ ఏమవుతుంది ఎక్కువగా అప్లై అవుతుంది బయోన్ ఫోర్స్ ఎంత ఎక్కువ అప్లై అయితే అది అంతా దాని వెయిట్ని ని తగ్గిస్తుంది అనేది ఇక్కడ కన్క్లూజన్ సో బయోన్ ఫోర్స్ అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్కువ వాల్యూమ్ పెడితే ఎక్కువ బయోన్ ఫోర్స్ పని చేసి దాని యొక్క వెయిట్ని తగ్గిస్తుంది అనేది ఇక్కడ ఫైనల్ పాయింట్ అనమాట అండ్ సెకండ్లీ బయోన్ ఫోర్స్ మనకి ఇంకా సెకండ్గా దేని మీద డిపెండ్ అవుతుందంటే లిక్విడ్ యొక్క డెన్సిటీ డెన్సిటీ అంటే ఏంటంటే సాంద్రత డెన్సిటీ అంటే సాంద్రత దాని యొక్క సాంద్రత మీద డిపెండ్ అవుతుంది బయోన్ ఫోర్స్ సెకండ్ వన్ మనకి దేని మీద డిపెండ్ అవుతుంది అంటే డెన్సిటీ మీద ఇప్పుడు దీని గురించి స్మాల్ ఎగ్జాంపుల్ అండి సపోజ్ మనకి సీ దగ్గరికి వెళ్తే మనకి అక్కడ ఏ వాటర్ ఉంటుంది సాల్టీ వాటర్ ఉంటుంది కదా సాల్టీ వాటర్ మీద మనం స్విమ్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది అలానే ప్లెయిన్ వాటర్ మీద చేసేటప్పుడు ఒకలా ఉంటుంది మనకి సాల్టీ వాటర్లో మనకి బయోన్ ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే అంటే సాల్టీ వాటర్కి ఏంటంటే మనకి డెన్సిటీ ఎక్కువ అండి సాల్టీ వాటర్కి ఏంటంటే మనకి డెన్సిటీ ఎక్కువ అనమాట ప్లెయిన్ వాటర్కి చూసుకుంటే మనకి డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది సో డెన్సిటీ ఎక్కువ ఉండేటప్పుడు మనకి బయోన్ ఫోర్స్ అనేది ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అనమాట సపోజ్ ఇక్కడ ఈ అబ్బాయి మనకి నార్మల్గా సాల్టీ వాటర్లోని స్విమ్ చేస్తూ ఉన్నాడు ఏమవుతుంది అక్కడ తను స్విమ్ చేస్తూ ఉండేటప్పుడు సాల్టీ వాటర్లోని అక్కడ బయోన్ ఫోర్స్ అనేది తనకు ఎక్కువగా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట బాగా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే సాల్టీ వాటర్కి డెన్సిటీ ఎక్కువ ప్లెయిన్ వాటర్తో కంపేర్ చేస్తే సో సాల్టీ వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉండేటప్పుడు ఫోర్స్ అనేది బయోన్ ఫోర్స్ అనేది మనకి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అలా అది ఎక్కువగా సపోర్ట్ చేయడం వల్ల అంటే ఎక్కువగా మనకు అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది పనిచేస్తుంది కదా అప్పుడు ఆ అబ్బాయి ఈజీగా తేలగలడు అనమాట అలా కాకుండా ప్లెయిన్ వాటర్లో ఇప్పుడు అబ్బాయి స్విమ్ చేశాడు అనుకోండి ప్లెయిన్ వాటర్కి టెన్స్థితి తక్కువ ఉంటుంది అలాంటప్పుడు బయోన్ ఫోర్స్ అనేది అంత ఎక్కువగా పనిచేయదు తక్కువగా ఉంటుంది తక్కువగా ఉండడం వల్ల అబ్బాయి కొద్దిగా స్విమ్ చేయడం అనేది కొద్దిగా కష్టమవుతుందండి ఇదండి నేను ఇచ్చిన మీకు బయోన్సీ కోసం సో దీనికోసం సమ్మరీ చూసుకుంటే మనకి ఏంటండి ఫ్లూయిడ్స్ అనేవి మనకి ప్రెజర్ అనేది ఆల్ డైరెక్షన్లో చూపిస్తుంది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా ఒక బీకర్లో మనం వాటర్ వేసేటప్పుడు ఏమవుతుంది ఇక్కడ బేస్ మీద ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది కొంత ప్రెజర్ అలాగే వాల్స్ ఎక్కువ వాల్స్ కూడా కొంత ప్రెజర్ అనేది అంటే అన్ని డైరెక్షన్స్లో మనకి ఫ్లూయిడ్స్లో మనకి ఏమవుతుంది అన్ని డైరెక్షన్లో మనకి ప్రెజర్ అనేది మనకి కనిపిస్తుంది అలానే బయో అండ్ ఫోర్స్ అనేది మనకి ఏంటమ్మా అది ఒక అప్వర్డ్ ఫోర్స్ అనమాట లిక్విడ్స్లోని లిక్విడ్స్లో అదొక అప్వర్డ్ అప్వర్డ్ అంటే పైకి పనిచేసే ఫోర్స్ ఏమంటామంటే బయోన్ ఫోర్స్ అని అంటాము అలానే మోర్ ద వాల్యూమ్ ఆఫ్ ద అబ్జెక్ట్ ఇమ్మెస్డ్ ఇన్ ద లిక్విడ్ అంటే అక్కడ అర్థం ఏంటి ఎక్కువ వాల్యూమ్ ఉండేలా మనం దాన్ని ముంచామనుకోండి అప్పుడు అది ఏమవుతుంది అక్కడ బయో అండ్ ఫోర్స్ అనేది ఎక్కువగా అడ్జస్ట్ అవుతుంది దీనికోసం నేను మీకు ఆల్రెడీ చూపించాను ఎక్స్పెరిమెంట్ సో లాస్ట్ లాస్ట్ అండి మీకు ఆర్క్యుమటిస్ ప్రిన్సిపల్ అనే లాస్ట్ ఒకటి ఉంది అది రేపు మార్నింగ్ మీకు రిలీజ్ చేస్తాను ఈ వీడియో అండ్ లాస్ట్ అండ్ రేపు మీకు లూసెంట్ సిరీస్లో ఫిజిక్స్ ఒక టాపిక్ జస్ట్ ఇంట్రడక్షన్ కొంత వరకు చెప్తాను మీకు ఇది ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను లూసెంట్ కోసం మీకు ఒకవేళ అర్థమయ్యి మీకు లైక్ అయ్యి ఉంటే నెక్స్ట్ వీడియో మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేను ఆ సిరీస్ అనేది మీకు కంటిన్యూ చేస్తాను ఓకే అండి సో టేక్ కేర్